యేసయ్యపేట మీదకి నాక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యేసయ్య రెండు చేతులు చాచి ప్రేమతో మనల్ని ఆహ్వానిస్తున్నాడు. నీ కుటుంబాన్ని బట్టి నువ్వు బాధపడుతున్నావు, నీ కుటుంబాన్ని బట్టి నువ్వు వేదన చెందుతున్నావు, నీ కుటుంబాన్ని బట్టి నువ్వు ఆందోళన చెందుతున్నావు. నీ కుటుంబంలో నీకు ఎదురవుతున్న నష్టాలు చూసి, నువ్వు కష్టాలు చూసి, శ్రమలు చూసి బాధపడుతున్నావు. సహోదరి సహోదరుడా, నిన్ను దేవుడు ప్రేమించానమ్మా. అత్యధికంగా ఎంతగా నిన్ను సజీవ లెక్కలో ఉంచారు, ఆయనే నిన్ను ఆదుకుంటారు. ఆ యేసయ్య నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఛాదిస్తాడు. నీవు దేవుడికి కావాలి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు చాలాసార్లు ఏమనుకుంటావంటే, నా జీవితంలో నేను గొప్ప స్థితికి వెళ్ళలేను అనుకుంటావు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో అంటే, అవన్నీ తీసివేస్తాను, మిమ్మల్ని హెచ్చించడం ఆరంభిస్తాను అని యేసయ్య అమూల్య వాక్యం చెబుతుంది. నిన్నే ప్రేమించాడమ్మా దేవుడు. ఈ లోకంలో చూడండి, చాలామంది ఈరోజు వాక్యం వింటలేదు, కానీ నువ్వు వింటున్నావు ఈ వాక్యాన్ని. ఎందుకని? దేవుడు నీ పట్ల కలిగి ఉన్న గొప్ప ఉన్నతమైన కృప ఇది. ఎన్నో ఏళ్ళు అర్థమైపోయింది, ఎన్నో సంవత్సరాలు గతించిపోయింది, దేవుడు ఒక మంచి మాట నీతో చెప్తానికి ఇష్టపడుతున్నారు. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15:58 ప్రభు ఇలా అంటున్నారు, ఆగాప్రియ సహోదరులారా, మీ ప్రయాస వ్యర్థం కదని కాది అభివృద్ధి అందు ఎల్లప్పుడూ ఆసక్తులై ఉండండి. యేసయ్య నీతో మాట్లాడుతున్న మాట ఇది. దేవుడు చెబుతున్న ఉన్నతమైన సత్యం ఇది. మనం ఎప్పుడైతే పోరాడుతూ ఉంటాం జీవితంలో, దేవుడి కోసం ప్రయాసపడుతూ ఉంటాం జీవితంలో, దేవుడి కోసం ప్రయాసపడితే ఏంటి వచ్చే లాభం అనుకుంటాం, దేవుడి కోసం ప్రయాసపడితే వచ్చే ఉపయోగం ఏమిటి అనుకుంటాం. దేవుడు బైబిల్ గ్రంథంలో చెబుతున్న మాట ఏంటంటే, మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 9:25 చూస్తే అక్కడ దేవుడు అంటాడు, మీ నియమం ప్రకారంగా మంచి పోరాటం పోరాడే వారికి అక్షయ కిరీటం ఇవ్వబడుతుంది అని రాయబడి ఉంది. లోకంలో చాలాసార్లు చాలామంది మనం అవమానపరుస్తున్న చూసాం, కానీ ఈ కిరీటం ఇవ్వటం మనం ఎక్కడ ఎప్పుడూ చూడలేదు. దీని యొక్క బైబిల్ గ్రంథం తెలియజేయబడుతుంది మాట ఏంటంటే, దేవుడు నీ కోసం సమకూర్చిన కిరీటం. కిరీటం అంటే అధికారం నీకు అనుగ్రహించటం. వాడబారనిది, మోడుబారనిది, మహిమకరమైనది. దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్న ఈ విలువైన మాటలు, తల్లి చెల్లి తమ్ముడు అన్న, అయ్యా నువ్వు కృంగిపోవద్దు, దేవుడు మంచి రోజులు ఉంచాడు, మంచి రోజులు నీకున్నాయి. నువ్వు ఆనందపడే రోజులు, నువ్వు సంతోషపడే రోజులు, నీవు ఓదార్పును ఉండే రోజులు, నీవు ఎక్కడ అవమానపరచబడ్డావు అక్కడి నుంచి నువ్వు దీవించబడే రోజులు, ఎక్కడ నువ్వు అన్నీ పోగొట్టుకున్నావు అక్కడే నువ్వు అన్నీ డబల్ రెట్టింపు పొందుకునేటువంటి ఆ కార్యం చేసే రోజులు సమీపంగా ఉన్నాయి తల్లి. నీ జీవితంలో నువ్వు నిరాశ చెందవద్దు, చింతించవద్దు, దిగులు పడవద్దు, ఆవేదన చెందవద్దు. యేసయ్యా, ఈ కష్టాలు ఏంటో అర్థం కావట్లేదు, ఈ బాధలేంటో తెలియట్లేదు, ఈ సమస్యలకు పరిష్కారం కనిపించట్లేదు అని నువ్వు అనుకోవద్దమ్మా. నిన్నే ప్రేమించి నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను దీవించాలి, పైకి లేవనెత్తాలని యేసయ్య ఉద్దేశం కలిగి, ఆలోచన కలిగి, అభిప్రాయం కలిగి ఉన్నారు. ఆ యేసయ్య నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నారు, నిన్ను యేసయ్య ప్రేమతో పిలుస్తున్నారు. ఆ యేసయ్య నిన్ను సజీవ లెక్కలో ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నారు. వస్తావా ఈరోజు యేసయ్య దగ్గరికి? వస్తావా ఈరోజు యేసుక్రీస్తు నిన్ను ఆశీర్వదిస్తారు, నీకు మేలు చేస్తారు, నీ పట్ల ఉన్న ప్రతి కీడు నుంచి విడిపించి విమోచన ప్రసాదించి నీ తల మీద ఒక మంచి అక్షయ కిరీటాన్ని పెడతారు, నీకు అధికారం ఇస్తారు, నీకున్నటువంటి అప్పులన్నీ తీసివేస్తారు, నీకున్న ఇబ్బందులన్నీ తీసివేస్తారు, నీకున్న సమస్యలన్నీ పరిష్కారం చేస్తారు, నీ కన్నీళ్లు తుడుస్తారు, నీలో ఉన్న ఆవేదన దుఃఖాన్ని తీసివేస్తారు. ఆయన నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నారు, యేసయ్య నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. రా తల్లి, చెల్లి, అన్న, తమ్ముడా, లోకమంతా తిరిగావు, ఏమీ సమస్యలకు పరిష్కారం కనిపించలేదు, లోకమంతా పరిగెత్తావు, ఏమీ సంతోషం అనిపించలేదు, అనేక ప్రయత్నాలు చేశావు, అనేక ఉద్యోగాలు చేశావు,
కానీ ఏమీ లాభాన్ని పెంచలేదు, దేంట్లో కూడా నిలబడలేకపోతూ ఉన్నావు. దేవుడికి వాక్యం అంటుందంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కాగా ప్రియమైనటువంటి సహోదరులారా, క్రీస్తునందు ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థుతులు గాను కలచబడిన వారి గాను దేవుడి కార్యాభివృద్ధి అంది ఎల్లప్పుడూ ఆసక్తిదై ఉండండి. దేవుడి పని చేయండి, దేవుడు మీ పని చేస్తారు. దేవుడి దగ్గర రండి, దేవుడు మీ అద్దకు వస్తారు. దేవుడికి లోబడండి, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడమ్మా. యేసు ప్రభు అంటే నేను అసహించుకునేవాడును. ఏసై నాకు వద్దు, ఏసై నాకు ఏ సంబంధం ఉండదు, ఏసై వేరు, నేను వేరు, నేను గొప్ప కులం, నాది గొప్ప స్థానం అనుకుని నేను యేసుని ఆశ్రయించుకుంటూ జీవించేవాడిని. లోకంలో ఉన్నటువంటి సినిమాలకు వెళ్ళి డాన్సులు వేసి పేపర్స్ చింపి ఎగరేసేవాడిని. లోకంలో ఉన్నటువంటి ఆశలకు లోనైన జీవితం నాది. నేను వేసుకున్న ప్యాంటు షర్టుకి లోకంలో ఉన్నప్పుడు ప్రభు నమ్ముకోకముందు, ప్రభు తెలియకముందు మ్యాచింగ్ డ్రెస్ వేసుకొని మ్యాచింగ్ షర్టుకి ప్యాంటుకి మ్యాచింగ్ దువ్వేనా, మ్యాచింగ్ అదే రంగు కచ్చీపు, షర్టు ప్యాంటు ఉన్న రంగు అదే రంగు టోపీ, అదే రంగు చెప్పులు. ఇలా లోకం కోసం పరిగెత్తినప్పుడు నాకు ఏ విధమైన అధికారము, ఏ విధమైన ఆరోగ్యము, ఏ విధమైన సంతోషము లేదు, రాలేదు. ఇక నాకేమనిపించేదంటే చచ్చిపోతే బాగుండు, బతకడం ఎందుకు అనిపించేది. అలాంటి పరిస్థితుల్లో ఒక రాత్రి కాల సమయంలో దేవుడు నన్ను దర్శించడం, దేవుడు సంఘానికి వెళ్ళటం, దేవుడు కార్యాలు చేయడం, దేవుడు నన్ను స్వస్థపరిచి బాగు చేసి నా జీవితాన్ని మార్చడం, ఈరోజు మీ ముందు ఇలా నిలబడడం దేవుడు కృప చూపించాలని యేసు పేరు మీకు తెలియజేస్తున్నాను. నన్నే కాదు, అనేకుల్ని, అనేకులను కాదు నిన్ను కూడా దీవిస్తారు, నీ పరిస్థితులన్నీ మారుస్తారు, నీకు ఆయన అక్షయ కిరీటాన్ని ప్రసాదిస్తారు. బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నుంచి 24, 25, 26 వచనాలు చూస్తే అక్కడ ఏముంది తెలుసా తల్లి, మోషే పెద్దవాడైనప్పుడు అని ఉంది. రాజకుమార్తె కుమారులు అనిపించుకుంటాం కంటే, అల్పకాల సుఖభాగాలు అనిపించడం కంటే, దేవుడి ప్రజలతో నిందలు అనుభవించడం గొప్ప భాగ్యం గయించుకున్నారు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అదే యేసే మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతున్న మాటను మనం గుర్తించాలని ప్రభు ఆశిస్తున్నారు. మోషే గారు ఏ కాలంలో పుట్టారంటే, ఐగుప్తు దేశంలో ఫరో ఎబ్రీ స్త్రీలకు పుట్టినటువంటి మగపిల్లను చంపేయండి అన్న కాలంలో పుట్టారు మోషే గారు. మోషే గారు పుట్టినప్పుడు వాళ్ళ అమ్మగారు మాచుద్ది 3 నెలలు దాచి తర్వాత జమ్ముపెట్టులు వదిలేసింది. ఆ జమ్ముపెట్టు వెళ్ళి ఫరో యొక్క కుమార్తె ఉన్నటువంటి ఆ సలేరు ఎద్దుకి, చెరువు ఎద్దుకి వెళ్ళి ఆగుద్ది. ఆ పెట్టి జమ్ముపెట్టు ఓపెన్ చేసి తీసి చూస్తే దాంట్లో మోషే ఉంటారు. ఆ తర్వాత మోషే గారు ఏ ఐగుప్తు దేశంలో ఏ ఫరో రాజు హెబ్రీ పురుషులను చంపేయమన్నారో, హెబ్రీ పురుషులు హెబ్రీలు చిన్నపిల్లలు మగపిల్లలు పుడితే చంపేయమన్నారో, ఆ ఫరో ఇంట్లోనే మోషే దేవుడు పెంచుతాడు. 40 సంవత్సరాలు పెంచుతాడు దేవుడు యేసుక్రీస్తు నామములో మోషే గారిని. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట కూడా అదే, ఇది సాధించలేను అనుకుంటున్నావే, నువ్వు అక్కడ నువ్వు సాధించేలా దేవుడు చేస్తాడు. ఇది నాకు చేత కాదంటున్నావే, అది నీకు చేత ఎలా చేస్తాడు. నా దగ్గర ఏమి డబ్బు లేదు, నేను ఏ స్తోమత లేదు అంటావే, నువ్వు అనేకులకు డబ్బు ఇచ్చేలా చేస్తాడు. నీకు నీకు సమాజం అంతా ఇండిపెండెంట్ కనిపించదు కదా, అది దేవుడు చిగురించేలా చేస్తాడు. నీకోసం, నీ కుటుంబం కోసం నిన్ను ప్రేమించి ప్రాణం ఇచ్చాడమ్మా. కాబట్టి నువ్వు సత్యాన్ని గుర్తించాలి. యేసు క్రీస్తు వైపునకు నువ్వు తిరగాలి. యేసయ్యకు నువ్వు అప్పగించుకోవాలి. నో తెలిసి మనసార దేవుణ్ణి స్తుతించాలి, కొనియాడాలి, కీర్తించాలి, గణపరచాలి. అవును, దేవుడు అంటున్న మాట ఇదే, నీకోసం ఆయన అక్షయ కిరీటం సమకూర్చారు. బైబిల్లో దేవుడు చెబుతున్న ఉన్నతమైన మాట ఇది. నీ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. నువ్వు ప్రభు కోసం ప్రయాసపడాలి. మోషే గారు పెద్దవాడైన తర్వాత 40 సంవత్సరాలు ఐగుప్తు దేశం నుంచి తన మామ ఇంటికి వెళ్ళి అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నప్పుడు అక్కడ ఒక కొండ, సీనాయి కొండ మీద దేవుడు మోషేను దర్శిస్తాడు. దేవుడు యొక్క వాక్యం చెబుతున్న మాట,
దేవుడు యొక్క సత్యం తెలియజేయబడు సత్యం. హోరేబు కొండ మీద దేవుడు మోషేతో మాట్లాడతారు. ఆ తర్వాత మోషే గారు దేవుడి దర్శనం మేరకు ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని కానాను దేశం నడిపించడం కోసం వస్తారు. అలా దేవుడు పడని తన భుజాల మీద వేసుకుంటానికి దేవుడు మోషేని ఎన్నుకున్నారు. అలాగే నిన్ను కూడా మోషేలాగే ఎన్నుకున్నారు. నీ కుటుంబంలో నిన్ను ఎన్నుకున్నారు. నీ బంధువుల కుటుంబంలోంచి నీ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నారు. నువ్వు దేవుడు పని చేయాలి, దేవుడి గురించి ప్రకటించాలి, దేవుడు పరిచర్య సంఘంలో చేయాలి, దేవుడి గురించి సంఘం గురించి ఆలోచించాలి, దేవుడి కార్యాలు ఎలా అభివృద్ధిపరచాలని ప్రార్థించాలి. ఇది చాలా అవసరమైన ఉన్నతమైన మాటలు, చాలా గొప్ప సబ్జెక్ట్ అన్నమాట ఇది. కాబట్టి ఇది మీరు వినాలి, ఇది మీరు తెలుసుకోవాలి. మీరు ఎందుకు మేలు పొందుకోవట్లేదంటే దేవుడి పని చేయకపోవటం వల్ల, దేవుడి మీద మీరు ఉంచవలసిన శ్రద్ధ నిలపకపోవటం వల్ల, దేవుడి కోసం మీరు సమయాన్ని గడపాలి ఆ సమయం గడపకపోవటం వల్ల, దేవుడి దాన్ని మీరు అనేక రాజుల కోసం, అధికారుల కోసం, మనుషుల కోసం ప్రార్థన చేయకపోవటం వల్ల, మీ సమస్యలకు జవాబు దేవుడు, మన కష్టాలకు జవాబు దేవుడు, మన రోగాలకు జవాబు దేవుడు అన్న విషయం మనం గుర్తించి ప్రభు వైపు చూడాలి. ప్రభువుకు అప్పగించుకొని కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు. మొదటిగా దేవుడి కోసం మీరు కాచే కన్నీళ్ళు, గడిపే సమయము, దేవుడికిచ్చే కానుకలు, దశంభాగాలు ఏవైనా సరే అవేమో తెలుసా వ్యర్థము కావు. క్రీస్తునందు ప్రయాస వ్యర్థం కాదని ఎరగాలి, తెలుసుకోవాలి. అది వ్యర్థం కాదు. నిన్ను ప్రేమించిన దేవుడు వ్యర్థమైన వాటి కోసం కాదు. నిన్ను ప్రేమించిన దేవుడు అక్షయమైన కిరీటం ఇవ్వటానికి నిన్ను ప్రేమించింది, నీ బిడ్డను ప్రేమించింది, నీ కూతుర్ని ప్రేమించింది దేవుడు. ఎందుకు తెలుసా? అక్షయ కిరీటం ఇవ్వాలని, నీ కుటుంబాన్ని ఆదుకోవాలని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయాలని, నీ కుటుంబాన్ని అంచెలు అంచెలుగా పైకి లేవనెత్తాలని, నిన్ను సమృద్ధి జీవంతో నింపాలని, నీ పరిస్థితులన్నీ సరిచేయాలని, నీ కుటుంబం అంతటిని దీవించాలని దేవుడి కాంక్ష తల్లి, దేవుడి ఆలోచన తమ్ముడా. దేవుడు బైబిల్ గ్రంథంలో తెలియజేయబడుతున్న ఉన్నతమైన మాటది, మనం గుర్తించాల్సిన ఉన్నతమైన సత్యం ఇది. ప్రేమించిన దేవుడు మోషేని పిలిస్తే మోషే ఏమంటాడు తెలుసా? రాజకుమార్తె కుమారుని అనిపించుకుంటాం కంటే దేవుడి ప్రజలతో నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. అందుకనే మోషేకి దేవుడు అక్షయ కిరీటాన్ని, మంచి పోరాటం, నియమం తప్పకుండా పోరాడేది. 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలను కానాను దేశం తీసుకెళ్తానికి దేవుడు పిలిస్తే ఐగుప్తు నుంచి కానాను ప్రాంతం దాకా యెహోషువా, అలాగే మోషే గారు, అహరోను, మిరియాము, ఇలా కొంతమంది పెద్దలుగా ఉండి మోషేకి సహకారంగా ఉండి అరణ్యంలో ఇజ్రాయెల్ నడుస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ కన్నీళ్ళని తుడిచాడు దేవుడు, కన్నీళ్ళు తుడిచేశాడు. 430 సంవత్సరాలు ఇజ్రాయెల్ బానిసగా ఉంటే అక్కడి నుంచి దేవుడు విడిపించుకొని కానాను ప్రాంతాన్ని తీసుకుని వెళ్ళాడు. ఆ పనికి మోషేను దేవుడు నియమించుకుంటే మోషే ఓకే నేను తీసుకెళ్తా ప్రభువా అని సిద్ధపడ్డాడు. అప్పుడు మోషేకి దేవుడు అక్షయ కిరీటాన్ని అనుగ్రహించాడు. ఎందుకంటే మోషే దేవుడి ప్రజల కోసం శ్రమించడానికి ఇష్టపడ్డారు. నీవు నేను మనందరం కూడా దీవించబడాలంటే, మనం కూడా మోషే వల్ల ఆశీర్వదించబడాలంటే, మనం మేలు పొందుకోవాలంటే దేవుడు చెప్తున్నది తెలుసా? నీవు క్రీస్తునందు ప్రయాసపడాలి, అన్నీ వదులుకోవాలి, అన్నీ విడిచిపెట్టాలి, అన్నీ దూరం చేసుకోవాలి దేవుడి కోసం, దేవుడి కోసం, దేవుడి కోసం. ఎందుకని బాధపడుతున్నావు? ఎందుకని ఆవేదన చెందుతున్నావు? ఎందుకని దుఃఖిస్తున్నావు తల్లి? ఎవరి కోసం? దేనికోసం? పడిన ప్రయాసకు లాభం లేదు అని ఏడుస్తున్నావా? పడిన కష్టానికి ఫలితం లేదు అని ఏడుస్తున్నావా? నా బిడ్డలు నా మాట వింటలేదు, ఇంత కష్టపడి చెమటోచి చదివిస్తే ఇప్పుడు ఏమి చదువుకోవట్లేదు అని ఏడుస్తున్నావా? ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వివాహం చేస్తే నా కూతురు, నా కొడుకు విడిపోయారు అని ఏడుస్తున్నావా? ఎన్నో నానా తంటాలు పడి బిడ్డలు ప్రయోజకులుగా చేసి ఇంకో దేశాన్ని పంపిస్తే ఆ కొడుకు నన్నే మర్చిపోయాడు, నా కొడుకు నన్నే మర్చిపోయాడని ఏడుస్తున్నావా? నా కూతురు నన్ను మర్చిపోయిందని ఏడుస్తున్నావా?
దేవుడు అంటున్న మాట చూసారా, మీరు ప్రయాసపడ్డారు కానీ ఫలితం ఏమీ లేదు. యేసు కోసం ప్రయాసపడితే ఫలితం ఉంది, ప్రతి ఫలం ఉంది, దీవెన ఉంది, సమాధానం ఉంది. పరలోకంలో మన కోసం మహిమ దేవుడు తెలియజేయబడుతున్న మాటను గుర్తించి పరలోకంలో మన కోసం దేవుడు అక్షయ కిరీటాన్ని సమకూర్చారు. పరలోకంలో నీవు కొన్ని పట్టణాలు ఏళ్ళటానికి 1000 సంవత్సరాల పరిపాలన ఉంది. దేవుడిని లేవనెత్తడానికి, దీవించడానికి, సమృద్ధి జీవాన్ని ప్రసాదించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. చెల్లి, తమ్ముడా, అన్న, అయ్యా, అక్క, ఒక్కసారి యేసు వైపు చూడు. నువ్వు పొందిన నష్టాల నుంచి నీకు విడుదల దేవుడు ప్రసాదిస్తాడు. దేవుడు పని చేయాలని ఒక మంచి తీర్మానం చేసుకో ఈరోజు ఈ వాక్యం ద్వారా. తల్లి, చెల్లి, తమ్ముడా, అన్న, ప్రియ నేస్తామా, ఆలోచించు మాకు, ఆలస్యం చేయి మాకు, ప్రార్థన చేయి, ప్రార్థించు, స్తుతించు, ఆరాధించు. దేవుడు నిన్ను మహిమపరుస్తారు, నిన్ను దేవుడు దీవిస్తారు, నిన్ను దేవుడు అంచెలు అంచెలుగా అంతకంతకు ఆశీర్వదిస్తారు. నీ పరిస్థితులన్నీ సరిచేసి, నీ స్థితిగతులన్నీ సరిచేసి, నిన్ను దీవించి హెచ్చించి సమృద్ధి జీవాన్ని దేవుడు నీకు ప్రసాదిస్తాడు. ఈ లోకంలో ఎంతో ప్రయాసపడ్డో, ఎంతో నీ బిడలో కూర్చొని తరగని ఆస్తి సంపాదించో, కానీ నీకు మనశ్శాంతి ఉందా తమ్ముడా? మనశ్శాంతి ఉందా తల్లి? మనశ్శాంతి ఉందా బాబాయ్? మనశ్శాంతి ఉందా పిన్ని? మనశ్శాంతి ఉందా జేజి? మనశ్శాంతి ఉందా తాపయ్య? ఏమన్నా సంతోషం ఉందా? దేవుడు అంటున్నాడు, నువ్వు ఆ ప్రయాస కాదు, మనుషుల కోసం నువ్వు ప్రయాసపడకూడదు, దేవుడి కోసం ప్రయాసపడాలి. నీకు రూపం ఇచ్చింది దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చింది దేవుడు, నిన్ను బలపరిచింది దేవుడు, నిన్ను దీవించేది దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చింది దేవుడు, నీకు రక్షణ ఇచ్చింది దేవుడు, నీకోసం నా కోసం సిలువ మోసింది యేసయ్య, ప్రాణం పెట్టింది యేసయ్య. ఆ యేసయ్య కోసం నువ్వు ప్రయాసపడాలి. వెళ్ళటం, కూర్చుంటాం, వాక్యం వినటం, వచ్చేయటం కాదు, నీలో క్రియలు దాల్చాలి, క్రియను ఆరంభించాలి. దేవుడి కోసం నేను చేయాలి, నేను దేవుడి కోసం ఏదైనా ఒక్క పనైనా చేయాలి అనే తీర్మానంలో కలగాలి. నువ్వు అంచెలు అంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ పరిస్థితులన్నీ మారుస్తాడు, నీ స్థితిగతులన్నీ సరిచేస్తాడు. మోషే 40 సంవత్సరాలు నడిపిస్తుకుంటూ వెళ్తున్నప్పుడు మోషే గారితో దేవుడు 5 పుస్తకాలు రాయించాడు. ఆది కాండంలోని 50 అధ్యాయాలు రాశాడు మోషే గారు. నిర్గమకాండం 40 అధ్యాయాలు రాశాడు మోషే గారు. లేవి కాండంలో 27 అధ్యాయాలు రాశాడు మోషే గారు. సంఘకాండంలో 36 అధ్యాయాలు రాశాడు మోషే గారు. ద్వితీయోపదేశకాలంలో 34 అధ్యాయాలు రాశాడు మోషే గారు. యేసు క్రీస్తు యొక్క వాక్యంలో నుంచి యేసయ్య చెబుతున్న ఉన్నతమైన సత్యాన్ని మనం దేవుడు వాక్యం ద్వారా గుర్తించాలి, వాక్యం ద్వారా గుర్తించాలి. ఇలా 5 పుస్తకాలు మోషే గారు రాస్తే అధ్యాయాలు బైబిల్ గ్రంథంలో 187 అధ్యాయాలు రాశాడు మోషే గారు. బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియజేస్తున్న మాట, ఎందుకని ప్రభువు కోసం ప్రయాసపడ్డారు మోషే గారు. అందుకని దేవుడు మోషే గారిని దీవించి హెచ్చించడం ఆరంభించాడు. దేవుడు యొక్క బైబిల్ గ్రంథం తెలియజేయబడుతున్న మాట 66 పుస్తకాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో మోషే 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 అని 847 సార్లు రాయబడటం జరిగింది బైబిల్ గ్రంథంలో ఆయన పేరు. ఎందుకని ఆయన దేవుడి కోసం ప్రయాసపడ్డారు, ఆత్మను రక్షించారు, ఆత్మను నడిపించారు, అరణ్యంలో ప్రార్థనాపూర్వకంగా నడిపించారు, నాయకుడిగా ఉండి నడిపించారు, దేవుడి పని కోసం కంకణం కట్టుకున్నారు, దేవుడి పని కోసం పరిగెత్తారు, వీగిళ్ళ పడ్డారు, దేవుడి పని కోసం ఆశించారు, ఆశ కలిగి బాధ కంటే, బిడల కంటే, అమ్మా నాన్న కంటే దేవుడు అప్పచెప్పిన ఇజ్రాయెల్ ప్రజల్ని కానాను తీసుకుని వెళ్ళాలి. రోజు అన్నాను కురిసేది, రోజు వాళ్ళకి మంచిని దొరికే, రోజు వాళ్ళకి రాత్రిపూట అగ్నిస్తంభం వచ్చేది, రోజు జనాంగానికి పగలపూట మేఘస్తంభం వచ్చేది, రోజు సంరక్షించబడ్డారు. ఇజ్రాయెల్ ప్రజలు చెప్పులు అరిగిపోలేదు, ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరాలు బట్టలు చినిగిపోలేదు. దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్న మాట ఇది. ప్రయాసపడు దేవుడి కోసం. ఎవరి కోసం ప్రయాసపడుతున్నావు? ఎవరు నిన్ను పరలో నీకు ఎవరు పరలోకం ఇచ్చేది? నీ పాపలు ఎవరు క్షమించేది? ఏసే ఒక్కడే కదా తల్లి, ఏసే ఒక్కడే కదా తమ్ముడా, ఏసే ఒక్కడే కదా అన్నయ్య. ఒక్కసారి యేసు కోసం ప్రయాసపడతావా? దేవుడు మందానికి వెళ్తున్నావు, చిన్న పనైనా చేస్తావా? దేవుడిని మెచ్చుకుంటారు. చిన్న పరిచర్య చేస్తావా? దేవుడిని మెచ్చుకుంటారు. దేవుడిని హెచ్చిస్తారు.
నీకు సమృద్ధిని దేవుడు ప్రసాదిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వెక్కడ కుంగిపోయి ఏడుస్తున్నావో నీ బాధలన్నీ నివారణ చేస్తారు, నువ్వెక్కడ కుంగిపోయి బాధపడుతున్నావో నీ బాధలన్నీ తీసివేస్తారు, నీ సమస్యల్లో నీకు జవాబునిస్తారు. మోషే దేవుడి ప్రజలతో నింద గొప్ప భాగ్యం ఎంచుకుని దేవుడి పని చేసుకొని ఆయన మంచి పోరాటం పోరాడి అక్షయ కీర్తిని పొందుకునే కృప ఆయనకు అనుగ్రహించబడింది. మన కుటుంబంలో కానీ మన బంధువులు కానీ చాలామంది మనల్ని సహకరించరు, అంతేకాకుండా మనను చీటుపోటు మాట్లాడుతూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. నువ్వేం భక్తుడివి, నువ్వేం భక్తురాలివి, మీరే గొప్ప, మీరే గొప్ప, మీరేంది గొప్ప, మాది కూడా గొప్ప ఉంది అని కొంతమంది కొన్నిసార్లు మనల్ని కృంగదీస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడి పని మానేస్తాం. ఇది చాలా తప్పు. ఎవరో ఏదో అన్నారని మనం దేవుడి పని మానేయకూడదు. దేవుడు చిచ్చి మానేస్తారు కొంతమంది, ఇది చాలా తప్పు. ఎవరో ఏదో అనుకుంటున్నారని చిచ్చి మానేయకూడదు. కొంతమంది బైబిల్ చదువుకుంటూ మానేస్తారు, ఎందుకని మా ఇంట్లో ఉన్న వాళ్ళే నన్ను నిందిస్తున్నారు అంటావు, మా సొంత వాళ్ళే మా బంధువులే నన్ను ఆటంకపరుస్తున్నారు అంటావు, వాళ్ళు చిచ్చికి వెళ్ళొద్దు అంటున్నారు అంటూ. కానీ దేవుడు అంటున్న మాట తెలుసా, నువ్వు దేవుడి కోసం నిలబడాలి, దేవుడికి ఉపయోగపడాలి, దేవుడికి నువ్వు వాడబడాలి. సంఖ్యాకాండం 12 అధ్యాయంలోని మోషేకు సొంత అక్క సొంత అన్నయ్య ఉంటారు, మిరియాము అక్క పేరు, అన్నయ్య పేరు అహరోను. వీళ్ళిద్దరూ కూడా మోషేను గొప్పవాడుగా అనుకోకుండా మోషేయే గొప్పవాడా అంటారు. మోషేతోనే దేవుడు మాట్లాడిస్తాడా, మేము గొప్పలం కదా, మాకేం భక్తి తెలియదా, ఏంటి మాకు భక్తి తెలుసు అని అహరోను మిరియాము అనుకుంటూ ఉంటారు. మోషే కన్నా గొప్ప అనుకుంటారు, మోషే కన్నా గొప్ప అనుకుంటారు. కానీ మోషే ఏం చేస్తారు తెలుసా, యేసు క్రీస్తు దేవుని నామములు ఒక ఉన్నత సంకల్పంతో వాళ్ళ గురించి ఏమి అనుకోడు. కానీ దేవుడు వింటాడు కదా, నువ్వు దేవుడి కోసం ప్రయాసపడితే నిన్ను ఎవరైనా ఏమన్నా అంటే దేవుడు ఊరుకోడు, దేవుడు కలగజేసుకొని నీ పక్షాన్ని యుద్ధం చేస్తారు. నువ్వు దేవుడి పని మానేయకూడదు, దేవుడు పరిచర్య మానేయకూడదు, దేవుడు సన్నిధిలో దేవుడు అప్పచెప్పి పనిలో నుంచి తొలగిపోకూడదు, నిలబడాలి. వర్షం వచ్చినా ఎండొచ్చినా ఒంట్లో బాగోపోయినా కుటుంబంలో చాలా పరిస్థితులు ఆ యొక్క ఆటంకాలుగా ఉన్నా మీరు దేవుడు పరిచర్య మానకూడదు. దేవుడు అంటున్నారు, భక్తుడు అంటున్నాడు, పౌలు గారు అంటున్నారు, కాగా ప్రియ సహోదరులారా క్రీస్తునందు ప్రయాస వ్యర్థం కాదు, మీరు పరిచర్య మానేయకూడదు, ఎందుకంటే మీరు చేస్తున్న ప్రయాసకు వ్యర్థం కాదు, మీకు లాభం ఉంది, మీకు అక్షయ కిరీటం ఉంది. మీరు ఎవరి కోసం అక్షయ కిరీటం ఎందుకు పోగొట్టుకోవాలి, ఎవరో ఏదో అన్నారని నిందించారని బాధ పెట్టారని కించపరచారని మీరు దేవుడి పరిచయలో తొలగిపోయి అక్షయ కిరీటం ఎందుకు పోగొట్టుకోవాలి. నిన్ను దేవుడు ప్రేమించింది, నువ్వు అక్షయ కిరీటం పోగొట్టుకుంటానని కాదు. బంధువులు అంటారు, ఎవరో ఒకళ్ళు నోటు కూర్చున్నట్టుగా ఏదో ఒకటి అంటారు, అనలేదా ఏసైన ఎవరు అన్నారుగా, యూదులే యేసు అప్పగించారుగా, యేసు కృప చూశారా, యేసు దయ చూశారా, యేసు ఆదరణ చూశారా, యేసును చూసి ఆయన అడుగు జాడలు నడవాలి మనం, ఆయన ప్రజలం మనం, ఆయన బిడ్డలం మనం, ఆయన రాజులని యాజక సమూహం మీరు అని మన గురించి సాక్ష్యం చెప్పారు. కాబట్టి మనం ఆయన పరిచర్య మానకూడదు, ఆయన పని మానకూడదు, సంఘం మానకూడదు. ఆయన నిన్ను అక్షయ కీర్తనంతో నింపాలని పరలోకంలో నీ పేరు అక్షయకీర్తనం సమకూర్చారు. నువ్వేం చేయాలి, ఆయన పని చేయాలి, ఆయన పని నువ్వు మానకూడదు, ఆయన పనికి నువ్వు వెనక్కి వెళ్ళిపోకూడదు, ఆయన పనిలో నువ్వు నేసగిల్లిపోకూడదు. నీవు ఒకప్పుడు ఆత్మానుసారంగా వచ్చి శరీరానుసారంగా మారిపోకూడదు, అవిధేయురాలుగా అవిధేయుడిగా మారకూడదు, ఎదిరించి మాట్లాడకూడదు, గర్వించకూడదు, అహంకారం మనసులో ఉండకూడదు, హెచ్చించుకోకూడదు. దేవుడు వాక్యం చెబుతున్న మాటది, దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతున్న ఉన్నతమైన మాట ఇది. అక్క అన్నయ్య అనుకుంటే దేవుడు అంటాడు, మోషే గురించి మీకు తెలుసా, మిరియాము నీకు తెలుసా, మోషే గురించి అక్కవైతే అక్కవచ్చు, నీకు తెలుసా మోషే గురించి, మిరియాము నీకు తెలుసా మోషే గురించి, ఏంటి ఆ మోషే గురించి చెప్పుకున్నారు, చెడుగా మీరు రండి గుడారులకు రండి. మోషే గురించి ఏంటంటే
భూమి మీద ఉన్నవాడు అందరికంటే సాద్వీకుడు మోషే, అంత మంచి గొప్పవాడు మోషే. నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడే దేవుణ్ణి అని మోషేను వాళ్ళ అన్నయ్య వాళ్ళ అక్క అంటే ఊరుకోలా దేవుడు కలగజేసుకొని వాళ్ళతో మాట్లాడారు. దేవుడు నీతో మాట్లాడుతున్నమాట, నువ్వు దేవుడి పని మానేయకూడదు, నువ్వు దేవుడి పని చేస్తే నీ పక్షాన దేవుడు నీ సమస్య కలగజేసుకొని పరిష్కారం చేస్తాడు. మంచి పోరాడాలి. మోషేను ఆశీర్వదించాడు, ఎందుకంటే మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం కంటే రాజకుమార్తె కుమారుడు అనిపించుకుంటాం కంటే దేవుడి ప్రజలతో నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. దేవుడి ప్రజలను కారణ దేశం తీసుకెళ్తానికి కంకణం కట్టుకున్నాడు. ఆయన దేవుడి దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాడు. మోషే 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడితో సీనాయి పర్వతం మీద ఉంటాడు. మోషే గారు ఉన్నప్పుడు తిండి ఉండదు, మంచిళ్ళు ఉండవు, నిద్ర ఉండదు. దేవుడితో నడుస్తాడు, దేవుడితో మాట్లాడుతాడు, దేవుడి కోసం దేవుడిలో పరితపిస్తూ ఉండేవాడు మోషే గారు. ఆ మోషేని దీవించిన దేవుడు ఈరోజు నిన్ను దీవిస్తాడు. ఆ మోషేని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వేం చేయాలి తెలుసా? ప్రేయిస్తున్నది ప్రయాస వ్యర్థం కాదని తెలుసుకోవాలి. ఆయన ఎందుకు ప్రయాస వ్యర్థం కాదని నువ్వు తెలుసుకోవాలమ్మా. దేవుడి కోసం జీవించాలయ్యా. దేవుడిని హెచ్చిస్తారు, నీ కన్నీళ్ళన్నీ తుడుస్తారు, నీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తారు, నీలో ఉన్న బాధ ఆవేదన దుఃఖం నుంచి విడిపిస్తారు. అంచెలు అంచెలుగా అంతకంతకు నిన్ను ఆశీర్వదించి నిలబెడతారు, లేవనెత్తుతారు, బలపరుస్తారు, దీవిస్తారు, తోసివేయరు, పరిశుద్ధాత్మతో నింపుతారు. ఈ చిన్ని వాక్యము దేవుడు వినికిడిలో దీవించబడునుగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన దేవ, మహాగణుడివి, మహోన్నతుడివి, మహిమా స్వరూపుడివి, జీవాధిపతివైన దేవుడివి, సర్వ సృష్టికి కారకుడివి, మహిమా స్వరూపుడైన తండ్రి, ప్రతి బిడ్డతో ఇప్పుడు దాకా వాక్యంతో మాట్లాడిన కొందనాలు దీవించి ఆశీర్వదించి, గర్భంలో బిడ్డ గర్భం తెచ్చింది, ఉద్యోగులే ఉద్యోగం తెచ్చండి, వివాహకాశ వివాహం తెచ్చండి, అప్పులతో అప్పులు చూపించండి, అనారోగ్యంతో బాధపడి స్వస్థపరచండి. ఏసునాలు పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించండి, అద్భుతం జరిగించండి, ప్రతి కీడు తొలగించండి, ప్రతి అపాయం తప్పించండి, ప్రతి ప్రమాదం తప్పించండి, ప్రతి కుటుంబాన్ని నిలబెట్టండి, ప్రతి కుటుంబాన్ని లేవనెత్తండి. ఈ యొక్క వాక్యంతో అనేకులు బలపరచండి, అనేకులు క్రీస్తు కోసం ప్రయాసపడి స్థిరపరచండి. ఎంతమంది పని మానేశారు, పరిచయం మానేశారు వాళ్ళు పురుగొల్పమని దీవించు, అక్షయ కిరీటం పొందుకుని కృపదయించమని యేసునామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించునుగాక. శ్రోతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: జీసస్ హోలీ ఫైవ్ మినిస్ట్రీస్, భవానీపురం, విజయవాడ. మై నేమ్ ఇస్ గ్రేస్. మై డాడీ ఫోన్ నంబర్ 9704200197. గాడ్ బ్లెస్.